వెల్కమ్ మూర్తీస్ రైతు లోకం. నేను శ్రీనివాస్ మూర్తి ఒంగోలు. మిరప పంటలో ఆల్రెడీ మనం ఇప్పటికి వైరస్ల గురించి చెప్పుకున్నాము. ప్రధానంగా మిరపలో ఇబ్బంది పెట్టేటువంటి వైరస్లు అన్నిటి గురించి చెప్పుకున్నాము. రైతు మిత్రులు మరలా అట్లా కాకుండా ప్రధానంగా ఇబ్బంది పెట్టేటువంటి వైరస్లని ఒకే వీడియోలాగా చేస్తే ఉపయోగం ఉంటుందని అడుగుతున్నారు. వారి కోరిక మేరకు ఇలా చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ మిరపలో ప్రమాదకరమైనటువంటి వైరస్ల గురించి చెప్పుకున్నాము. అయినా ఒకసారి మళ్ళా క్లుప్తంగా, ప్రధానంగా మనకి మిరపలో మూడు రకాల వైరస్లు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వాటి గురించి చెప్పుకునేటప్పుడు జెమినీ వైరస్ లేదా లీఫ్ కర్ల్ వైరస్ మొదటిది, రెండు యెల్లోవిన్ మొజాయిక్ వైరస్ లేదా పల్లాకు తెగులు, మూడోది గ్రౌండ్ నట్ బడ్ నెక్రోసిస్ వైరస్ లేదా పీనట్ బడ్ నెక్రోసిస్ వైరస్. మొదటిగా లీఫ్ కర్ల్ వైరస్ లేదా జెమినీ వైరస్ గురించి చెప్పుకునేటప్పుడు, ఈ జెమినీ వైరస్ అనేటువంటిది బెమిసియా టబాసి అనేటువంటి వైట్ ఫ్లై తెల్లదోమ వల్ల వస్తుంది. ఈ తెల్లదోమ వల్ల, తెల్లదోమ అనేటువంటిది వాహకంగా పనిచేస్తుంది, వెక్టార్ అంటాము. దీనిలో ఉండేటువంటి ఆ వైరస్ వచ్చేటప్పటికి మనకి బెగోమో లేదా జెమినీ వైరస్ అనేటువంటిది ఈ వైరస్ వ్యాధిని కలిగించడానికి కారణం. తెల్లదోమలో ఈ బెగోమో వైరస్ అనేటువంటిది ఉండి, ఈ తెల్లదోమలు మిరప మొక్కల యొక్క ఆకుల మీద లేదు మొక్కల మీద వాలి రసం పీల్చినప్పుడు, శాప్ సకింగ్ అంటాము, రసం పీల్చినప్పుడు వాటి లాలాజలం ద్వారా ఈ వైరస్ మొక్క శరీరంలోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి ఇది మొక్కలో విస్తరిస్తూ, ఎట్లా దీన్ని మనకి గుర్తుపట్టాలి అనే దాని గురించి, ఆకులు ముడతలు పడి బిరుసుగా ఉంటూ ఆకుల మధ్య కణుపులు అంటే ఇంటర్నోడల్ గ్యాప్ అని అంటాము, ఈ ఇంటర్నోడల్ డిస్టెన్స్ ఆకుల యొక్క కణుపుల మధ్య దూరం తగ్గిపోయి కుదించినట్లుగా అయిపోయి కుచ్చు మాదిరిగా కనపడతాయి. ఇట్లాంటి మొక్కలు వాణిజ్య స్థాయిలో వాణిజ్యపరంగా పంట దిగుబడులను ఇవ్వలేవు. దీన్ని మనం రాకుండానే చూసుకోవాలి. వచ్చిన తర్వాత ఈ జెమినీ వైరస్కి నివారణమైనటువంటి మందులు లేవు. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, మనకి ప్రస్తుతానికి పూర్తి స్థాయిలో ఈ వైరస్ని తట్టుకుండేటువంటి వంగడాలు లేవు, కానీ కొంతవరకు జెమినీ వైరస్ను తట్టుకుండేటువంటి వంగడాలు మనకి మార్కెట్లో ఉన్నాయి. కొంతవరకు పార్షియల్, వీటిని చిల్లీ పార్షియల్ జెమినీ వైరస్ రెసిస్టెంట్ వెరైటీస్ అని అంటారు. వీటి గురించి చెప్పుకునేటప్పుడు మనకి సూరజ్ ముక్ జపానీ లాంగ్, పూసా జ్వాల అనేటువంటి రకాలనే పార్షియల్ రెసిస్టెంట్ జెమినీ వైరస్ రెసిస్టెంట్ వెరైటీస్ అని చెప్పి చెప్పుకోవచ్చు. మనకి మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ వ్యాధి వచ్చిన తర్వాత నయం చేయడానికి ఏ రకమైనటువంటి మందులు లేవు. ఈ వ్యాధి రాకుండా చూసుకోవాలి అని అంటే కనుక తెల్లదోమని మన పొలంలోకి రానివ్వకుండా చూసుకోవాలి. ఇట్లాంటి దానికి మనకి నేచురల్ ఆర్గానిక్లు అయితే కనుక పీరియాడికల్గా ప్రతి వారం కూడా ఈ రసం పీల్చే తెల్లదోమల్ని అరికట్టుకుంటూ ఉండటానికి మందులు వాడుకోవాలి. లేదా కెమికల్ చేసుకునే వాళ్ళైతే కనుక సిస్టమిక్ ఇన్సెక్టిసైడ్స్ను వాడుకోవాల్సి వస్తుంది. ఇంకొకటి, వ్యాధి సోకినటువంటి మొక్కలు పొలంలో మొదటిగా పొలం అంతా విస్తరించి ఉండవు. అక్కడొకటి, అక్కడ ఒక మొక్క విసిరేసినట్లుగా ఉంటాయి. ఇట్లాంటి దాన్ని మనం గుర్తించినప్పుడు ఈ మొక్కల్ని పీకి దూరంగా తీసుకుని వెళ్ళి ధ్వంసం చేయాల్సి వస్తుంది. లేకపోతే రెండోది యెల్లోవిన్ మొజాయిక్ వైరస్. ఈ యెల్లోవిన్ మొజాయిక్ వైరస్నే పల్లాకు తెగులు అంటాం మనం. ఈ వ్యాధి రావటానికి వాహకంగా పనిచేసేటువంటిది అఫిడ్స్. ముఖ్యంగా రెండు రకాల అఫిడ్స్ గురించి చెప్పుకోవాలి. ఎఫిస్ గాసిపి, మైజస్ పరిసికే అనేటువంటి ఈ రెండు రకాల ఎఫిడ్స్ వల్ల వస్తాయి. ఇవి రెండు వాహకాలు, వెక్టర్స్ అని అంటాము. వైరస్ను కలిగించేటువంటి ఈ వైరస్ని పోటీ వైరస్ అని అంటాం. ఈ ఎఫిడ్స్ ద్వారా పోటీ వైరస్ వాహకాల శరీరంలో ఉండి అవి మొక్కల మీద వాలి రసం పీల్చినప్పుడు ఈ పల్లాకు తెగులు అనేటువంటిది మిరప పంటలో విస్తరిస్తుంది.
దీన్ని మనం ఎట్లా గుర్తుపట్టాలి అని అనుకున్నప్పుడు ఆకుల యొక్క ఈనెలతో సహా మనకి మొజాయిక్ టైల్స్ లాంటి పట్టీలు పసుపు పచ్చని పట్టీలు లేతాకు పచ్చ పసుపు రంగులో ఉండేటువంటి పట్టీలు ఆకు మీద పట్టీలు పట్టీలుగా కనపడుతూ ఫిలిఫార్మ్ రూపంలోకి మారిపోయి ఆకులు జిగురుగా ఉంటాయి ప్రధానమైనటువంటి లక్షణం ఆకుల ఈనెతో సహా పసుపు రంగులోకి మారిపోయి ఉంటుంది అది కూడా మొత్తం ఆకు మొత్తం కాకుండా లేత ఆకుపచ్చ పసుపు రంగు పట్టీలు పట్టీలుగా ఉంటుంది ఇట్లాంటి దాన్ని చూసి మనం చాలా సులువుగా దీన్ని గుర్తించవచ్చు ఈ వ్యాధి సోకినటువంటి మొక్కల నుంచి వాణిజ్య స్థాయిలో పంటని దిగుబడి తీసుకోలేము అట్లాగే పూర్తి స్థాయిలో ఈ వ్యాధి సోకిన తర్వాత అక్కడొకటి ఉన్నటువంటి మొక్కల్ని పీకి వేసి దూరంగా తీసుకొని వెళ్ళి ధ్వంసం చేయాల్సి వస్తుంది దీన్ని కూడా మనం ప్రకృతి సేంద్రియ వ్యవసాయ విధానంలో అయితే కనుక పిరియాడికల్గా ఒక క్రమ పద్ధతిలో వారం వారం మనం కషాయాలు అయితేనేమి బయో ఇన్సెక్టిసైడ్స్ అయితేనేమి స్ప్రే చేసుకుంటూ ఉండాలి వ్యాధి గమనించిన తర్వాత పొలంలో అది విస్తరించకుండా పక్క మొక్కలకి ఆరోగ్యకరమైనటువంటి మొక్కలకి రాకుండా ఉండటం కోసం సూచించిన మేరకు సిస్టమిక్ ఇన్సెక్టిసైడ్స్ని మనం ఒక క్రమ పద్ధతిలో స్ప్రే చేసుకుంటూ ఉంటే ఈ వ్యాధి విస్తరించకుండా ఉంటుంది వ్యాధి సోకిన అక్కడక్కడ ఉన్నటువంటి మొక్కల్ని పీకేసి దూరంగా తీసుకుని వెళ్ళి ధ్వంసం చేయాల్సి వస్తుంది మూడో రకమైనటువంటిది జీబీఎన్వి అంటారు లేదా పిఎన్వి అని అంటారు అంటే గ్రౌండ్నట్ బడ్ నెక్రోసిస్ వైరస్ లేదా దీన్నే పీనట్ బడ్ నెక్రోసిస్ వైరస్ అని కూడా అంటారు దీనికి కారణం తామర పురుగులు దీన్నే స్కిట్టోత్రిప్స్ డోర్సాలిస్ అని అంటారు ఇది తామర పురుగుల వల్ల వ్యాపిస్తుంది ఈ తామర పురుగులు అనేటువంటివి వాహకాలుగా వెక్టార్స్గా పనిచేస్తాయి దీనికి కారణమైనటువంటి వైరస్ టాప్సో వైరస్ అని అంటాం సో ఈ టాప్సో వైరస్ అనేటువంటిది మనం చెప్పుకున్నటువంటి త్రిప్స్ తామర పురుగుల యొక్క శరీరంలో ఉండి ఇవి మొక్కల రసం మొక్కల యొక్క రసం పీల్చినప్పుడు శాప్ సకింగ్ చేసినప్పుడు ఈ లాలాజలం ద్వారా మొక్కలోకి ఈ టాప్సో వైరస్ అనేటువంటిది ప్రవేశిస్తుంది ఈ వైరస్ ప్రవేశించినటువంటి మొక్కల్ని మనం వాణిజ్య స్థాయిలో ఆ మొక్కల నుంచి దిగుబడి తీసుకోలేము దీన్ని ఎట్లా గుర్తించాలి ఈ గ్రౌండ్నట్ లేదా పీనట్ బడ్ నెక్రోసిస్ వైరస్ అనేటువంటి దానిలో ఇది ఎట్లా గుర్తుపట్టాలి అనే దాని కిందకు వచ్చేటప్పటికీ ప్రధానంగా ఆకుల మీద క్లోరోటిక్ వలయాలుగా ఉంటాయి ఈ క్లోరోటిక్ వలయాలు అనేటువంటివి ప్రధానంగా ఆకు యొక్క ఈనెతో సహా క్లోరోటిక్గా మారిపోతుంది ఇదే ప్రధానమైనటువంటి లక్షణం దీంతోపాటుగా ఈ పీనట్ లేదా గ్రౌండ్నట్ బడ్ నెక్రోసిస్ వైరస్ అనేటువంటిది వ్యాధి సోకిన తర్వాత మొక్క యొక్క చిట్ట చివరి కొమ్మల దగ్గర నుంచి మొక్కలు చనిపోయి ఎండిపోతూ కిందకు దిగుతూ ఉంటుంది మొక్కలు పైనుంచి చిట్ట చివరి భాగం నుంచి కిందకి ఎండిపోతూ చనిపోతూ ఉంటాయి ఇది చూడటానికి డైబ్యాక్ డిసీజ్ లాగా కూడా ఉంటుంది సో ఇట్లాంటి లక్షణాలని మనం గమనించినప్పుడు మన మిరప పంటకి గ్రౌండ్నట్ బడ్ నెక్రోసిస్ వైరస్ ఆశించినదని చెప్పి గుర్తించి పొలంలో మొదటగా అక్కడక్కడ ఒకటి రెండు విసిరేసినట్లుగా ఉంటాయి ఇట్లాంటి మొక్కలని పీకి దూరంగా తీసుకుని వెళ్ళి ధ్వంసం చేయాల్సి వస్తుంది పూర్తి స్థాయిలో ఈ వ్యాధిని తట్టుకుండేటువంటి రకాలు ప్రస్తుతానికి అందుబాటులో లేవు కానీ కొంతవరకు అంటే పార్షియల్ గ్రౌండ్నట్ బడ్ నెక్రోసిస్ వైరస్ రెసిస్టెంట్ మిరప రకాలు కొన్ని రకాలు ఉన్నాయి అట్లాంటి వాటిలో గురించి చెప్పుకునేటప్పుడు ప్రధానంగా మనకి ఐఐహెచ్ఆర్ వ్యవసాయ పరిశోధన స్థానం వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఐఐహెచ్ఆర్ 4360 ఐఐహెచ్ఆర్ 4577 ఐఐహెచ్ఆర్ 4578 ఐఐహెచ్ఆర్ 4588 అట్లాగే ఈసీ 631810 అనేటువంటి రకాలు కొంతవరకు ఈ వ్యాధిని తట్టుకుని ఉంటాయి
మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ మూడు రకాల వైరస్లలో కూడా అంటే లీఫ్ కర్ల్ లేదా జెమినీ వైరస్, ఎల్లో వెన్న మొజాయిక్ వైరస్ లేదా పల్లాకు తెగులు, మూడవది పీనట్ లేదా గ్రౌండ్ నట్ బడ్ నెక్రోసిస్ వైరస్ అనేటువంటివి. ఈ వ్యాధి రాకుండానే మనం జాగ్రత్త పడాలి. వ్యాధి సోకిన తర్వాత ఈ చెప్పుకున్నటువంటి మూడు రకాల వైరస్లకు కూడా నివారణ లేదు, ఏ రకమైనటువంటి మందులు లేవు. మొదటిలో పొలంలో అక్కడొకటి అక్కడొకటిగా కనపడినటువంటి ఈ మొక్కల్ని గమనించగానే వెంబడే దీన్ని పీకి వేసి పొలానికి దూరంగా తీసుకుని వెళ్ళి తగలబెట్టి ధ్వంసం చేయటం అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటి మార్గం. ఇట్లాంటి మొక్కలని కొన్నిటిని గమనించిన తర్వాత మన పొలంలో వీటికి సంబంధించినటువంటి వాహకాలు వెక్టర్స్ ఉన్నాయని గమనించి వాటిని నివారించుకోవటం కోసం కంట్రోల్ చేసుకోవటం కోసం మనం వాటికి సంబంధించినటువంటి మందుల్ని వాడుకోవాల్సి వస్తుంది. ఇక ఆఖరిగా అంటే దీనికి ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ని అనుసరించాలి. ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ అనేది ఏమిటి, దానిలో ఏ అంచెలు ఉంటాయనేటువంటిది మనం ఇంతకుముందే ఒక వీడియోలో ప్రధానంగా చెప్పుకున్నాము. ఇప్పుడు దీన్ని నివారించడం కోసం, దీన్ని గుర్తించడం కోసం, ఏ రకమైనటువంటి పురుగులు మన పొలంలో తిరుగుతున్నాయి అనేటువంటిది గమనించడం కోసం ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్లో జిగురట్టలు లాంటివి పెట్టుకుంటే మంచిది. ఇక ఆఖరిగా పిచికారీల రూపానికి వచ్చేటప్పటికి మనకి ముందుగా ప్రకృతి వ్యవసాయ విధానంలో వేప బ్రహ్మాస్త్రం అంటే నీమాస్త్రం కానీ లేదా వేప కషాయం కానీ వేప నూనె కానీ లేదా బ్రహ్మాస్త్రం లేదా అగ్నాస్త్రం లేదా దశపర్ణి కషాయాలని అవసరాన్ని బట్టి ఈ వ్యాధి రాకముందు నుంచే ఒక క్రమ పద్ధతిలో పిరియాడికల్గా స్ప్రే చేసుకుంటూ ఉండాలి. మార్చి 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 పంట అయిపోయేంత వరకు ఆర్గానిక్ వ్యవసాయ విధానాలకు వచ్చేటప్పటికి మనకి వర్టిసిలియం లకాని లేదా బవేరియా బ్యాసియానా లీటర్ నీటికి 5 ml చొప్పున కలిపి దీన్ని పిరియాడికల్గా వారానికి ఒకసారి మార్చి మార్చి స్ప్రే చేసుకుంటూ ఉంటే ఈ వ్యాధిని కలగజేసేటువంటి వెక్టార్స్ అయినటువంటి వాహకాలని మన పొలంలో రానివ్వకుండా వాటిని కంట్రోల్ చేసుకుంటానికి ఉపయోగపడుతుంది. ఒకవేళ వ్యాధి సోకినటం అంటే పొలంలో అక్కడొకటి అక్కడొకటి ఇట్లాంటి వ్యాధి సోకినటువంటి మొక్కల్ని మనం గమనించినప్పుడు దూరంగా తీసుకుని వెళ్ళి తగలబెట్టేసి మన పొలంలో ఈ వెక్టార్స్ వాహకాలు ఉన్నాయనేటువంటిది గుర్తించిన తర్వాత ఇది విస్తరించకుండా వ్యాధి సోకిన మొక్కల నుంచి మంచి మొక్కలకు విస్తరించకుండా ఉండటం కోసం సర్టిఫైడ్ ఆర్గానిక్స్లో అలౌడ్ అయినటువంటి విధానంలో డెలిగేట్ అంటే స్పైనోటోరామ్ 11.7% ఎస్సి 1 ml పర్ లీటర్ వాటర్ని ప్రతి 10 రోజులకు ఒకసారి పిరియాడికల్గా స్ప్రే చేసుకుంటూ ఉంటే ఈ వాహకాలని కంట్రోల్ చేసుకుంటూ మన పొలంలో ఈ వైరస్ వ్యాధులు విస్తరించకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది. ఆఖరిగా మనకి కెమికల్ నివారణ పద్ధతుల కిందకు వచ్చేటప్పటికీ ఈరోజు మనకి చేతిలో చాలా అందుబాటులో సమర్థమైనటువంటి ఇన్సెక్టిసైడ్స్ ఉన్నాయి. ఇట్లాంటి వాటి విషయానికి వచ్చేటప్పటికీ ప్రధానంగా ఐజీఆర్స్ అంటాం అంటే ఇన్సెక్ట్ గ్రోత్ రెగ్యులేటర్స్ అయినటువంటి పైరోప్రాక్సిఫెన్ లాంటి వాటిని మిగతా నియోనికోటినాయిడ్ సిస్టమిక్ ఇన్సెక్టిసైడ్స్తో కానీ లేదా కొత్త అంటే బాగా ఎఫెక్టివ్గా పనిచేసేటువంటి థియో యూరియాకి సంబంధించినటువంటి సిస్టమిక్ ఇన్సెక్టిసైడ్స్తో కానీ కాంబినేషన్లో వాడుకున్నా లేదా విడిగా వాడుకున్నా బాగానే ఉంటుంది. ఇట్లాంటి వాటి విషయానికి వచ్చేటప్పటికి మనకి క్లోర్పెనాఫిర్ 10% ఎస్సి అంటే ఇంట్రిపీడ్ అనేటువంటిది మనకు మార్కెట్లో బీఎస్ఎఫ్ కంపెనీ వల్ల దొరుకుతుంది. ఇది 2 ml పర్ లీటర్ వాటర్ స్ప్రే చేసుకోవాలి. లేదంటే ఫెన్ప్రోపత్రిన్ 30% ఈసి అంటే మియోత్రిన్ అనేటువంటి బ్రాండ్ పేరుతో మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఇట్లాంటి దాన్ని అయితే కనుక 0.5 ml పర్ లీటర్ వాటర్ చొప్పున స్ప్రే చేసుకోవాల్సి వస్తుంది. ప్రొఫినోఫాస్ 50% ఈసి అంటే క్యూరక్రాన్ అనేటువంటి బ్రాండ్ 2 ml పర్ లీటర్ వాటర్ చొప్పున స్ప్రే చేసుకోవాల్సి వస్తుంది. లేదంటే కాంబినేషన్ ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఇన్సెక్ట్ గ్రోత్ రెగ్యులేటరు ప్లస్ ఇన్సెక్ట్ అడల్ట్ ఇన్సెక్ట్ కంట్రోలర్ని నిమ్స్ కంట్రోలర్ని ఉపయోగించుకోవడం కోసం పైరిప్రాక్సిఫెన్ 5% ఈసి ప్లస్ ఫెన్ప్రోపత్రిన్ 15% ఈసి కాంబినేషన్లో ఉండేటువంటి సుమిప్రెమ్ట్ అంటాం. దీన్ని అయితే కనుక 1 ml పర్ లీటర్ వాటర్ చొప్పున స్ప్రే చేసుకోవచ్చు. లేదంటే మనకి ఈరోజు మార్కెట్లో అందుబాటులో ఉన్నటువంటి డైఫెన్థ్యూరాన్ 25% ప్లస్ పైరిప్రాక్సిఫెన్ 5% ఎస్ఈ
కాంబినేషన్ లో ఉండేటువంటి మందు ఆక్సిఫెన్ అని చెప్పి దొరుకుతుంది మనకి మార్కెట్ లో దీని అయితే గనక 1 ml పర్ లీటర్ వాటర్ చొప్పున స్ప్రే చేసుకోవచ్చు లేదంటే మనకి పోలో 50% WP అంటే డైఫెన్థ్యూరాన్ 50% WP మార్కెట్ లో దొరుకుతుంది దీని అయితే గనక 1.5 గ్రామ్స్ పర్ లీటర్ వాటర్ చొప్పున స్ప్రే చేసుకోవచ్చు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ సిస్టమిక్ ఇన్సెక్టిసైడ్స్ అన్నిటిని కూడా అవసరాన్ని బట్టి టైప్ ఆఫ్ వైరస్ డిసీజ్ ని బట్టి అంటే ఏ రకమైనటువంటి వైరస్ వ్యాధి అనేటువంటి దాన్ని బట్టి మార్చి మార్చి కనుక ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ కెమికల్ మందులన్నీ కూడా రమారమి థ్రిప్స్ అఫిడ్స్ అండ్ వైట్ ఫ్లై మూడిటి మీద పనిచేసేటువంటి మందులే సో వీటిని మార్చి మార్చి కనుక మన పొలంలో ప్రతి 10 లేదా 15 రోజులకు ఒకసారి స్ప్రే చేసుకుంటూ ఉంటే వ్యాధి మన పొలంలో విస్తరించకుండా ఉండటానికి బాగా ఉపయోగపడుతుంది ఇట్లాంటి వాటిని ప్రతి 10 15 రోజులకు ఒకసారి స్ప్రే చేసుకుంటూ మార్చి మార్చి స్ప్రే చేసుకుంటూ ఉండాలి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థాంక్యూ